మనం ఫ్రిడ్జ్లో కూరగాయలు మాత్రమే కాకుండా పాలు పెరుగు మిగిలిపోయిన కర్రీస్ పచ్చళ్ళు ఇవన్నీ కూడా ఏవంటే అవి పెట్టేస్తూ ఉంటాం అయితే ఇలా పెట్టడం వల్ల ప్రతి ఒక్కటి కూడా ఫ్రిడ్జ్లో తేమ అనేది ఎక్కువైపోయి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది ఇలా ఫామ్ ఇలా అవ్వకుండా ఉండాలంటే మనం ఇలా ఏదైనా ప్లాస్టిక్ కానీ సినామిక్ బౌల్ కానీ తీసుకొని అందులోకి కళ్ళు పండి రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను అదే స్టీల్ బౌల్ అయితే అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే స్టీల్ అనేది ఉప్పు వేయడం వల్ల తుప్పు పెట్టేస్తుంది అనమాట మీరు ఉప్పు లేక కళ్ళు ఉప్పు లేకపోతే సాల్ట్ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఈ ఉప్పు తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో మీకు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఇలా పెట్టేసేసుకున్నాం అనుకోండి మనకి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవకుండా ఉంటుంది అలాగే ఇది తేమని పీల్చేస్తుంది అనమాట ఇంకా మనకి ఇవన్నీ పెట్టడం వల్ల పచ్చళ్ళు సీసాలు ఇవన్నీ పెట్టడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ఒక స్పూను బేకింగ్ సోడా తీసుకున్నాను ఇంకా ఒక స్పూన్ మనం బేకింగ్ సోడా ఎంత తీసుకున్నామో అంత ఉప్పు తీసుకుంటున్నాను ఇవి రెండు కలిపేలా కలిసేలాగా కొంచెం వాటర్ వేసేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో టిష్యూ పేపర్స్ ఉంటే టిష్యూ పేపర్స్ లేకపోతే న్యూస్ పేపర్స్ అయినా తీసుకోవచ్చు లేకపోతే పిల్లల పాత బుక్స్ ఉంటాయి కదా ఆ పేపర్స్ అయినా తీసుకొని మనం కలుపుకున్న ఈ మిశ్రమంలో డిప్ చేయాలన్నమాట మనం డైరెక్ట్గా బేకింగ్ సోడా కానీ సాల్ట్ కలిపిన మిశ్రమాన్ని డైరెక్ట్గా పెట్టడం కన్నా ఈ విధంగా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్స్ కానీ తడిపేసి ఇలా పెట్టడం వలన మనకి స్మెల్ అంతా కూడా ఈ న్యూస్ పేపర్ అనేది తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మనం బౌల్లో బేకింగ్ సోడా పెట్ వేసి పెట్టినా కానీ అబ్జర్వ్ చేసుకుంటే దానికంటే కూడా ఇంకా ఫాస్ట్గా ఇది అబ్జర్వ్ చేసుకుంటుందనమాట స్మెల్ అంతా లాగేసుకుంటుంది ఫ్రెండ్స్ వీడియోని మీరు ఇప్పటి వరకు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఇక మన నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బెల్లం దిమ్మల్ని ఇలా చాకుతో కానీ రాయితో కానీ కొట్టి మనం ఏదైనా రెసిపీస్లో కానీ పాలల్లో కానీ వాడుకుంటూ ఉంటాము అయితే ఈ విధంగా మనం చాకుతో కట్ చేసినా కానీ చిన్న చిన్న పీసెస్ అనేవి వస్తూ ఉంటాయి మనం పాలల్లో వేసుకున్న పొంగల్లో వేసినా అవి ఎంబట్నే కలగవు అనమాట కొంచెం టైం అయితే తీసుకుంటాయి అలా కాకుండా మనం ఇలా గ్రేటర్ తీసుకొని దాంతో ఇలా తురుముకున్నాం అనుకోండి మనం అలా కట్ చేయడం కన్నా కూడా ఇలా సులువుగా అనిపిస్తుంది అంతేకాకుండా రాయి పెట్టుకుట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ అవుతాయి అదే ఏదైనా రెసిపీ చేసుకున్నప్పుడు కొంచెం కరగటానికి టైం తీసుకుంటుంది ఇప్పుడు దీన్ని అయితే ఇది రబ్బర్ లాగా స్మూత్గా ఉంటుందండి దీన్ని జస్ట్ కలిపేసేసుకుంటే సరిపోతుంది ఇంకా పొంగలైతే జస్ట్ కలుపుకుంటే చాలండి రెడీ అయిపోతుంది సున్నుండలైనా అంతేనో చాలా క్విక్గా మన రెసిపీ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి